ఇవాళ ఢిల్లీలో రైతులు ఏ మోహనత ఉద్యమం చేస్తున్నారో ఈ చట్టాలని ఎత్తివేయండి అని ఇంత చల్లలో కూడా తీవ్రంగా 40 మంది పైగా ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు, చనిపోయారు. అలా చనిపోకుండా రైతుల ఉద్యమాన్ని గుర్తించి గౌరవించి ఆ అన్నదాతను ఆదుకోవాలని నేను నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తూ తీసిన సినిమాయే ఈ నా సినిమా రైతు బంధు. అయితే ముఖ్యంగా ఈ రైతు బంధులను ఏం చెప్పానంటే, భారతదేశంలో అనేక మంది కార్మికులు, ఉద్యోగస్తులు, అనేక సంఘాల వారు చాలామంది ఆందోళనలు బంధువులు చేస్తారండి. ఎవరు బంద్ చేసినా సరే ఎవరికి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే రైతు పెట్టి అన్నం మనం తింటున్నాం కాబట్టి. అలాంటి అన్నం పెట్టి అన్నదాతే బంద్ చేస్తే మనకు అన్నం ఉంటుందా అండి? ఉండదు. అందుకే ఏం చెప్తున్నానంటే, రైతు అంటాడు, ఓ ప్రభుత్వ పాలకుల్లారా, ఓ నాయకుల్లారా, ఇప్పటి వరకు మీరు రైల్లో ఒక చూశారు, రాస్తారో ఒక చూశారు, ఇవాళ నాస్తారో ఒక చూస్తారు అని చెప్తారు. దట్ ఇస్ మై ఫిలిం. ఇప్పటిదాకా రూపాయి బెళ్ళ మీద ఉన్న అంకెలను చూస్తున్నారు మీరు, కంకులు చూడలా కంకులు చూడండి అంటారు ఇవాళ రైతు. సో రైతే బంద్ చేస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు మీరు బంద్ చేసుకోండియా, నాకేం పర్లేదు, విదేశాల నుంచి మేము డబ్ల్యూటీవీతో పుచ్చుకున్న ఒప్పందాల వల్ల ప్రపంచ బ్యాంక్ షరతులు లోబడి అనేక ఒప్పందాలు చేసుకున్నాం, విదేశాల నుంచి ఇప్పుడు ఇప్పుడుగా మేము ఆహార ధాన్యాలు తెప్పిస్తాం, ఇక్కడ మేము పెంచుతాం, పెడతాం ప్రజల పంట, అన్నం పెడతాం, మేము డోంట్ వర్రీ, మీ మీ డిమాండ్స్ మేము యాక్సెప్ట్ చేయము అని గవర్నమెంట్ చెప్తే అప్పుడు రైతులు ఏమంటారండి? అయ్యా ప్రభుత్వం వారు అకార్డింగ్ టు గ్రీన్ బాక్స్ నియమావళి ప్రకారం విదేశీ సరుకులను ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ దింపకూడదు, స్వదేశీ రైతులు పండిస్తున్న పంటకి ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ కాకుండా అని చెప్తారు. ఆ దశలో ఈ రైతులు ఏం చేస్తారు, ఎలా విజయం సాధించారు అనేది నా సినిమా అండి, నా రైతు బంధు అండి. ముఖ్యంగా ఈవేళ మన భారతదేశంలో, మన భారతదేశం విభిన్న జాతులతో, విభిన్న మతాలతో, విభిన్న భౌగోళిక పరిస్థితితో కూడుకున్న భారతదేశం ఉంది. ఇట్స్ ఏ ఫెడరల్ స్టేట్, ఫెడరల్ లక్షణాలతో కూడుకున్న ఒక ఫెడరల్ స్టేట్, భిన్నత్వంలో ఏకత్వంతో ఉన్న మహోన్నత దేశం ఉంది. కేంద్రం బలంగా ఉండటానికి రాష్ట్రాలు కూడా బలంగా ఉండాలి. ఆ దశలో ఈవేళ రాష్ట్రాల హక్కులు ఏమైతే ఉన్నాయో, హక్కులు చాలా వరకు కేంద్రం కాలరాస్తుందండి. జిఎస్టీ పేరు చెప్పి, సెస్ఎల్ పేరు చెప్పి అనేక రాష్ట్ర వాటాలని ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత తీసుకుంటే ఈవేళ ఎన్డీఏ గవర్నమెంట్ ఎంత తీసుకుంటుందండి. సో రాష్ట్రాలు ఏం చేయగలుగుతాయండి? కాబట్టి రాష్ట్రాలే వ్యవసాయ పరంగా ఉన్న డిమాండ్స్, రైతుల డిమాండ్స్ నెరవేర్చాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఊటుగా 2 సార్లు చెప్పింది. ఏమని చెప్పిందండి? వ్యవసాయం అనేది కేంద్రం పరిధిలోకి రాకూడదు, అనేక భౌగోళిక పరిస్థితులు, ఆయా రాష్ట్రాలు అక్కడ అనేక పంటలు పండుతాయి, అనేక ఆహార అలవాటు ఉంటాయి, ఆయా పంటలు పెట్టకుండా ప్రజలు ఆహార అలవాటుతో కూడుకుని ఉన్న విషయం కాబట్టి ఆయా రాష్ట్రాలే వ్యవసాయ విషయంలో కేర్ టేకర్గా ఉండాలి. ధర నియంత్రణ కానీ, ఆహార నియంత్రణ కానీ, ఆహార భద్రత కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రాలు చూడాలి. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా అవసరమైతే కేంద్రం హెల్ప్ చేయాలి, తర్వాత రాష్ట్రాలను మాత్రం ఇగ్నోర్ చేయకూడదు అని సుప్రీంకోర్టు ఏ తీర్పు చెప్పిందో ఆ తీర్పు ప్రకారం ఆర్టికల్ 246ని బేస్ చేసుకొని నా సినిమాలో ఒక మంచి ముఖ్యమంత్రి ఆయనే స్వామినాథన్ కమిటీ ఇంప్లిమెంట్ చేస్తాడు. దట్ ఇస్ మై ఫీలింగ్. రైతు బంద్ ఆ రంగ రైతుల డిమాండ్స్ నెరవేరుస్తాడు, ఆ రకంగా చేయాలని రాష్ట్రాలకు అధికారులు ఇప్పించాలని, వ్యవసాయ పరంగా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని నేను కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ చర్చలు ఇప్పటికైనా సరే ముగింపు చేసి రైతుల డిమాండ్స్ యాక్సెప్ట్ చేసి రైతులకు ప్రజలకి మేలు చేయాలని నేను నరేంద్ర మోడీ